Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కాంగ్రెస్కు అక్కడ జగనే గతి, వైసీపీ పథకాలతో అక్కడ ప్రచారం. కన్నడ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీలు ఈ ఎన్నికలలో గెలిచేందుకు సిద్ధమవుతున్నాయి. అధికార బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఒంటరిగా పవర్లోకి వచ్చి రాహుల్కు గిఫ్ట్గా ఇవ్వాలని భావిస్తోంది. ఇక కుమారస్వామి నేతృత్వంలోని జనతాదళ్ ఎస్ మాత్రం ఎవరికీ తగినన్ని సీట్లు రాకూడదని, తామే మళ్లీ కింగ్ మేకర్ అవ్వాలని మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తోంది. ఎన్నికల సర్వేలు కూడా హంగ అసెంబ్లీ రాక తప్పదని సూచిస్తున్నాయి. కాంగ్రెస్కు మాత్రం అధిక సీట్లు వస్తాయని అనేక సర్వేల్లో తేలుతోంది. 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో 100కి పైగా స్థానాలు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ఇప్పటికే అనేక సర్వేలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే జేడీఎస్ రైతు బిడ్డను పెళ్లి చేసుకున్న యువతికి 2 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఇది వినూత్న పథకమే. రైతులను పెళ్లిళ్లు చేసుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కన్నడ నాట అనేక మంది అవివాహితులుగానే పురుషులు మిగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో కుమారస్వామి ప్రకటన వారిని ఆకట్టుకునేలా ఉంది. 2 లక్షల కోసమైనా తమతో పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారని ఎందరో వ్యవసాయం చేస్తున్న యువకులు ఆశపడుతున్నారు. వారంతా ఓట్లు వేస్తే అధిక సీట్లు గెలుచుకుంటామని జేడీఎస్ ధీమాగా ఉందట. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. తాము గెలిస్తే ఉచిత పథకాలను అందిస్తామని చెబుతోంది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పథకాలను కన్నడ కాంగ్రెస్ తాను అమలుపరుస్తానని చెబుతూ ప్రజల్లోకి వెళుతోంది. ఉచిత కరెంట్, మహిళలకు ఆర్థిక సాయం, ఉచిత బియ్యం, నిరుద్యోగ భృతి ఇస్తామంటూ వాగ్దానాలు చేస్తోంది. తమ మేనిఫెస్టోలో కూడా పెట్టనుంది. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపింది. గృహలక్ష్మి పథకం ద్వారా 24,000 ఇస్తామని ప్రకటించింది. వీటిలో ఎక్కువగా ఏపీలో జగన్ ప్రభుత్వం అందిస్తున్న పథకాలే కావడంతో కన్నడ నాట పార్టీలు తమ నేతను కాపీ కొడుతున్నాయంటున్నారు వైసీపీ నేతలు. ఇలా ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ కాంగ్రెస్ పార్టీ తామిస్తున్న హామీలు ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నాయి. 120 స్థానాలు సాధించి ఒంటరిగా అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నాయి. ప్రజల్లో కూడా కొంత కాంగ్రెస్ పట్ల సానుకూలత ఉండడం, బీజేపీలో అసంతృప్తులు చెలరేగడంతో కాంగ్రెస్ నేతలు ఐకమత్యంగా పనిచేస్తే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. అందుకోసం నేతలు కలిసికట్టుగా శ్రమించాలని ఇప్పటికే ఏఐసీసీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా కర్ణాటక చేరుకున్నారు. సీఎం పదవిపై హైకమాండ్దే నిర్ణయమని నేతలకు స్పష్టం చేయనున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ నేతలు ఏ మేరకు కలిసికట్టుగా పనిచేస్తారన్నది చూడాల్సి ఉంది.